శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 32వ అధ్యాయము. గురుని దైవాన్ని వెదకుట, ఉపవాసము ఆమోదింపకుండుట గురించి ఈ అధ్యాయంలో తెలుసుకుందాం. అరిషడ్వర్గ పూరితమైనటువంటి సంసారమనే ఊబిలోంచి బయటకు వచ్చి మోక్షమనే మార్గం వైపు నడవటానికి మార్గదర్శకుడుగా మంచి గురువు అవసరం. స్వతహాగా తనెంత పండితుడైనప్పటికీ గురువు యొక్క సహాయం లేకుండా ఎవ్వరూ గమ్యస్థానం చేరుకోలేరు. ఈ విషయంలో బాబా అనుభవం బాబాయే స్వయంగా చెప్పారు. దీని ప్రకారం నడుచుకుంటే నమ్మకము, భక్తి, మోక్షము ప్రాప్తిస్తాయి. అన్వేషణము. ఒకప్పుడు మేము నలుగురము మత గ్రంథాలను చదువుతూ అజ్ఞానంతో బ్రహ్మం యొక్క నైజాన్ని గురించి తర్కం మొదలుపెట్టాం. మాలో ఒకడు ఆత్మను ఆత్మచే ఉద్ధరింపవలను గాని ఇతరులపై ఆధారపడరాదు అన్నాడు. రెండోవాడు మనస్సును స్వాధీనమందుంచుకున్నవాడే ధన్యుడన్నాడు. మూడవవాడు దృశ్య ప్రపంచం సదా పరిణామశీలమైనదని, నిరాకారమే శాశ్వతమైనదని అన్నాడు. నాల్గవ వారు అనగా బాబా, పుస్తక జ్ఞానం ఎందుకు పనికిరానిది, మనకు విధింపబడిన కర్మను పూర్తి చేసి తనువు, మనసు, పంచప్రాణాలను గురువు పాదాలపై పెట్టి శరణు వేడాలి. గురువే దైవం, గురువే సర్వం అని దృఢంగా నమ్మవలెను అన్నారు. ఆ ప్రకారము తర్కించుకుంటూ మేము నలుగురు పండితులము భగవంతుణ్ణి వెతకటానికి అడవిలో తిరగనారంభించాం. దారిలో ఒక వర్తకుడు కలిసి, ఇప్పుడు ఎండ చాలా ఎక్కువగా ఉంది, ఎక్కడికి వెళుతున్నారు అని అడగ్గా మేము సందిగ్ధమైన జవాబిచ్చాం. అతడు కనికరించి మళ్ళీ ఇలా అన్నాడు, మీ రహస్యం నాకు చెప్పక్కర్లేదు గాని అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్లు తిరగకూడదు. మీ వెంట ఒక మార్గదర్శి ఉండి తీరాలి. మీరు భోజనం చేసి కొంత విశ్రాంతి తీసుకుని వెళుదురుగాని ఓపికతో ఉండండి అన్నాడు. కానీ మేము నిరాకరించి ముందుకు నడిచాం. అడవులు పెద్దవి, వెలుతురు సరిగ్గా లేక దారి తప్పి ఎక్కడ బయలుదేరామో అక్కడికే వచ్చాం. తిరిగి ఆ వర్తకుడు కలిసి ఇలా అన్నాడు, మీ తెలివితేటలపై ఆధారపడి దారి తప్పారు. దేనికైనా మార్గదర్శి ఉండాలన్నాను కదా. ఉత్త కడుపుతో అన్వేషణ జయం కాదు. పెట్టిన భోజనం వద్దనకండి, రండి భోంచెయ్యండి అని బతిమాలినా నా ముగ్గురు మిత్రులు లక్ష్య పెట్టక వెళ్ళిపోయారు. ఆకలి దప్పులతో ఉన్న నేను మాత్రము ఆ వర్తకుని మాటలకు, ప్రేమకు లొంగి ఆగిపోయాను. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనం తిని నీళ్లు తాగాను. ఆశ్చర్యం! వెంటనే మా గురువుగారు వచ్చి ఎదుట నిలిచారు. నాతో వచ్చుటకిష్టపడదవా, నీకు కావలసినదేదో చూపెదను, నాయందు విశ్వాసమున్నవారికే జయం కలుగును అన్నారు. నేను గురువు వెంట నడిచాను. అంతటా వారు నన్నొక బావి వద్దకు తీసుకుపోయి నా కాళ్లను కట్టి నన్ను తల్లకిందులుగా ఒక చెట్టుకు కట్టి బావిలో నీళ్లకు 3 అడుగుల మీదుగా నన్ను వేలాడగట్టారు. నా చేతులతో గాని నోటితో గాని నీళ్లను అందుకోలేకుంటిని. నన్ను ఈ విధంగా వేలాడదీసి వారెక్కడికో వెళ్ళి 4-5 గంటల తర్వాత వచ్చి నన్ను బావిలోంచి తీసి ఎట్లుంటివి అని అడిగారు. ఆనందంలో మునిగి ఉంటిని. నేను పొందిన ఆనందమును నా వంటి మూర్ఖుడెట్లు వర్ణించగలడు అని జవాబిచ్చాను. అది విని గురువుగారు మిక్కిలి సంతుష్టి చెంది నన్ను చేరదీసి నన్ను వారి వద్ద ఉంచుకున్నారు. నా గురువే నాకు సమస్తంగా తోచింది. నా సమస్తము వారే. ఆ విధంగా గురువు లేనిదే జ్ఞానం సంపాదించుటకు వీలు కాదని బోధించారు. అందువలన ధర్మార్థ కామ మోక్షాలలో 4వది గురువు సహాయం వల్లనే పొందనగును. గోఖలే గారి భార్య ఉపవాసము. బాబా ఎప్పుడూ ఉపవాసముండలేదు. ఇతరులను కూడా ఉపవాసం చేయనిచ్చేవారు కాదు. ఉపవాసం చేయువాని మనసు స్థిమితంగా ఉండదు. అట్టివాడు పరమార్థమెట్లు సాధించును అనేవారు బాబా. గోఖలే భార్య, కానిట్కర్ భార్య శ్రీమతి కాశీబాయి వద్ద నుండి దాదా కేల్కర్కు జాబు తీసుకుని షిరిడీ వచ్చారు. ఆమె బాబా పాదాల వద్ద 3 రోజులు ఉపవాసం ఉండే నిశ్చయంతో వచ్చింది. బాబా అంతకు ముందు రోజే తన భక్తులతో హోళీ నాడు ఉపవాసం ఉండనీయనని చెప్పారు. ఆ మరుసటి దినమే ఆమె దాదా కేల్కర్తో పోయి బాబా వద్ద కూర్చొనగా, ఉపవాసం చేయవలసిన అవసరమేమి, దాదాభట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతని పిల్లలకు పెట్టి నీవు కూడా తిను అని ఆమెతో అన్నారు. అనుకోకుండా దాదా భట్టు భార్య బయట చేరడంతో బాబా అన్నట్లే జరిగి గోఖలే గారి భార్య ఆ ఇంట బొబ్బట్లు చేసింది. ఎంత మంచి కథ, ఎంత మంచి నీతి. బాబా సర్కారు బాబా తన బాల్యంలో జరిగిన కథను ఈ విధంగా చెప్పారు. నా చిన్నతనంలో భుక్తి కోసం వెతుకుతూ బీడ్గాం వెళ్ళాను. అక్కడ నాకు బట్టలపై అల్లిక చేయు పని దొరికింది. కష్టపడి చేసిన నా పనికి యజమాని సంతృప్తి చెంది నా ముందున్న కుర్రవాళ్ల కంటే నాకు 3 రెట్లు అనగా 600 రూపాయల జీతమిచ్చాడు. నా తెలివితేటలు చూసి నా యజమాని నాకు మంచి దుస్తులిచ్చి గౌరవించాడు. దైవమిచ్చినది శాశ్వతము గాని ఇవన్నీ దేనికి? నా ప్రభువు తీసుకో తీసుకో అనును, కానీ ప్రతివాడు నా వద్దకు వచ్చి తే తే అనుచున్నాడు. నేనేమి చెప్పుదును? గ్రహించువాడొక్కడూ లేడు. నా ఫకీరు చతురత, నా భగవానుని లీలలు మిక్కిలి అమోఘమైనవి. అవి తెలుసుకుని ఎవరైతే నా పలుకుల యందు ధ్యాస ఉంచెదరో వారు అమూల్యమైన ఆనందమును పొందెదరు. 32వ అధ్యాయము సంపూర్ణము.